ఇవాళ ఎలక్షన్ అయిపోయి నిలబడి వెళ్దాం. ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసింది అందరికి చిన్న థ్యాంక్స్ లేకపోతే కృతజ్ఞతలు చెప్పుకోండి. వెళ్తే నాకు నేనే తప్పు చేసినాను అని చెప్పి ఎలక్షన్ అయిపోయినా. సో ముందు ఇక్కడ నలుగురు గురించి నేను చెప్పాలి. స్వామి గారి గురించి కూడా చెప్పాను, చాలా అవుట్ ఆఫ్ ది వే పనిచేశాను ఆయన. ఆ పక్కన సందీప్ భీమిడి నియోజకవర్గం మాకు రాకపోయినా పర్వాలేదు, ఎప్పుడు కళ్యాణ్ బాబు గారు అయితే హ్యాపీగా ఉంటుంది నిలబడి ఉంది. అక్కడ ఉండటం కానీ ఇవాళ ఇక్కడికి వచ్చి పగలు రాత్రి ఎంత కష్టపడి పనిచేసారో నా గర్వంలో నేను ఎంతో అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసా వాచా కారణ అంత గొప్పగా పనిచేసేసరికి కాకపోతే అతను చెప్పుకోడు కానీ నిలబడి అతను మీరందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించారు. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి చాలా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మనకి ఎటువంటి తెలియనప్పుడు రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించారు కాకినాడ. అదే అతను అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం భీమిడి. అది నాకు అనవసరం సార్, నేను పవన్ కళ్యాణ్ గారు చూస్తాను చాలా చూసి ఒక కార్యకర్తలాగే పనిచేసింది. అలాగే మహేందర్ రెడ్డి ఆయనది యాక్చువల్గా తెలంగాణ, ఆయన శంకర్గూడ రాలేదు ఇవాళ, వాళ్ళిద్దరు తెలంగాణ. ఎప్పుడు చూసి పవన్ కళ్యాణ్ తోటి ప్రజారత్నంలో పనిచేసిన తర్వాత జనసేనకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు. అలాగే మన ఇంకా రాలేదు ఇవాళ శంకర్గూడ ఆయన. వీళ్ళు పగలు రాత్రి అంటే ఎంత స్ట్రెస్ తీసుకున్నారో నాకు తెలుసు, ఎలాంటి వ్యక్తులతో డీల్ చేశారో నాకు తెలుసు. వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు. ఇంకా అంటే కొన్ని కొన్ని విషయాలు రాకూడదు లేదు ఆయనకేమో ప్రజెంట్ గారు డైరెక్ట్గా ఒక అవగాహన ఉన్నది. మనస్ఫూర్తిగా పనిచేశారు మహేందర్ గారు, ఆయన ఒకసారి ఎవరైనా. అలాగే నా స్నేహితుడు చిన్ననాటి స్నేహితుడు కాలేజీ ఫ్రెండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పవన్ అంటే ఇంకా జీవితంలో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటా ఎడ్యుకేషన్ బిజినెస్ చేసుకుంటున్నారు. మంచి తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ వ్యక్తి, కమ్యూనిస్ట్ యూనియన్ వచ్చిన వ్యక్తి అయినా, ఈయన కూడా కమ్యూనిస్ట్ భావజాలకు పెరిగిన వ్యక్తి, మానవత్వం హిమానికి లాంటి ఎన్నో తెలిసిన వ్యక్తి, చాలా మంది వాళ్ళు యుద్ధాలు చేశాడు. ఇప్పుడు మీరు కుర్రోళ్ళు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు వందరెట్ల ఆవేశం ఆ రోజు మాకు తెలుసు. అజయ్ గారు కాలేజీలో పొట్టడానికి కానీ కేవలం మంచి కోసమే పనిచేస్తారు కానీ అప్పుడు కూడా మంచి కోసమే పనిచేశారు, 10 మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పింటే అజయ్ గారు మీరు మా కోసం నిలబడతారంటే మనస్ఫూర్తిగా వస్తారని బాబు అని చెప్పి మా కళ్యాణ్ బాబు మేము కూడా తెలుసు, కళ్యాణ్ బాబు చిన్నప్పుడు స్కూల్లో చూసిన వ్యక్తులు. సో అలాంటి వాడు ఒక మహానాయకుడు ఎదిగినప్పుడు మీరు ఏం చెప్పినా చేస్తారని చెప్పి ఆయన భావాన్ని యథాతథంగా అమలు చేసి చూపించిన వ్యక్తి అయినా. తర్వాత ఆయన కూడా గత 2-3 నెలల నుంచి ఫ్యామిలీ వదిలేశారు, మధ్యలో ప్రెసిడెంట్ గారు పిలిస్తే వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చి. సో ఆయన మనసా వాచాకారంగా పనిచేసిన వ్యక్తి, నా స్నేహితుడుగా కాదు జనసేన నాయకుడిగా ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు ఇవాళ. సో నా స్నేహితుడిని కాదు కానీ అంత కష్టపడి ప్రతి చోటకి వెళ్ళాడు, ప్రతి వాళ్ళని కలిశాడు, ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో మాటలు అన్నారు కానీ ఆవేశాన్ని అర్థం చేసుకున్నాం తప్ప తప్పుగా అనుకోలేదు. ఎందుకంటే అడిగిన వాళ్ళందరూ మంచి ఉద్దేశిస్తున్నారు కానీ వాళ్ళు ఆవేశంతో మాట్లాడారు. సో అవన్నీ మనస్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కగా తృప్తిగా ఉన్నారు ఆయన. ఇవాళ ఆయన అందరికీ మనస్ఫూర్తిగా సేవ చేశారు. మీరు ఆయన ఒకసారి మరెడ్డి శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యం మాతో ఉన్నారు, తర్వాత జనసేనలోకి వచ్చారు. ఆయనకి అసలు ఒక్కరోజు కూడా అనపర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్, ఏ రోజు కూడా నవ గారు నాకు ఒక ఎమ్మెల్యే నిలబడాలని అయితే ఒక చోటకి వెళ్ళి జిల్లా ప్రెస్ చైర్మన్ నిలబడాలని ఏది అడగల. కేవలం మా కుటుంబం అంటే అవ్యాజమైన ప్రేమ, కళ్యాణ్ బాబు గారి యొక్క ఆలోచనలు, కళ్యాణ్ బాబు గారి యొక్క పార్టీ విధి విధానాలకి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు బయటికి రాలా, ఎప్పుడు వెనకాల నుంచి పనిచేసేది వెనకంటే అందరిని మోటివేట్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి, ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేశారు. ఈ రోజు కూడా ఏ స్వార్థంతో పనిచేయట్లేదు, హ్యాపీగా పనిచేసాం. మన వాళ్ళందరినీ చక్కగా కూడగొట్టుకున్నాం, చక్కగా వాళ్ళందరితో వాళ్ళందరూ సహకారం తీసుకొని పని చేయించాం అని మాట్లాడే అన్ని విధాలుగా. ఇంకా ఆయన చేసిన పని ఎట్లా ఉంటుందంటే ఒక 10 తలలు ఉంటే ఎట్లా ఉంటుందో ఒక మనిషికి అంత పను, అంత మల్టీ టాస్కింగ్ పనులు ఎన్నో కష్టపడింది. ఆయనకు ఒక టైం వచ్చేసి పనిచేసి కోపం కూడా అసలు కోపం దానికి రాదు. అలాంటి వ్యక్తి కూడా కొంచెం కోపం వచ్చింది అంటే ఎంత కష్టపడ్డారో వీళ్ళందరూ అర్థం చేస్తుండే. మర్రెడ్డి గారు ఇక్కడ ద్వారపూడిలో ఉంటారు, ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు, మేము అందరూ అందుబాటులో ఉంటుంది వేరే సంతరావు చెప్తాను. సో ఆయన కూడా మీ తుమ్మలపల్లి రమేష్ ఆయన మాట్లాడరు, మాట్లాడమని చేత మనిషి
జగ్గంపేటకి చాలా ఇన్ఛార్జ్ జ్యోతి నెహ్రూ గారికి జనసేన తరఫున మనస్ఫూర్తిగా పనిచేసినట్టు ఆయనకు కూడా మీ అభినందన తెలియజేయండి. జనసేన పార్టీ ఎప్పుడున్నారు, తర్వాత జనసేన చక్కగా జనసేన కార్యక్రమాలు చేస్తానుకున్న మానస గాని, తర్వాత ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరూ, వీళ్ళందరినీ చూస్తున్నాను రాజు నేను అందరూ, నాకు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మీ గురించి. మీరనేవాళ్ళు కనుక ఈరోజు బూత్ లెవెల్లో కష్టపడి పనిచేయకపోయింటే మాకు అంటే ఎంత అద్భుతంగా పనిచేశారంటే మీరు అది అది 2019లో జరగల, ఇవాళ పిఠాపురంలో అది సాధ్యమైంది. అక్కడెవరో ఫోన్ చేసి ఏమండి మధ్యాహ్నం ఫోన్ చేసి 4 o'clock 3 o'clock మనవాళ్ళకి అప్పుడే సంబరాలు పడిపోయారండి, అందరూ వచ్చేసి ఆడుతున్నారంటే చెప్పా బూత్ లెవెల్లో పనిచేస్తారు. ఏ జనసేన కూడా బయటకు రాలేదు, అక్కడే ఉన్నారు, కష్టపడి పనిచేశారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసేదాకా ఉంటారు, బయట హడావిడి లేకపోతే ఎంజాయ్ చేసింది. మన ఈ బూత్లో పనిచేయని జనసైనికులు ఉంటారు, వాళ్ళ సంతోషాన్ని మేమే అక్కడ ఆపుతాం. వాళ్ళు హ్యాపీ బర్త్డే అరుస్తున్నారు, ఏం చేస్తాం చెప్తాం. బాబు కొంచెం నిదానం ఉన్నాడని మాకు తెగ వచ్చేస్తున్నాయి పెద్దల నుంచి కాల్స్. ఒక పెద్ద డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు ఆయన, సార్ మేము కుర్రలు కండువ వేసుకున్నారు సార్, నేను అనుకున్నాను తెల్లక మాకు జనసేన కండువ ఉంటుంది తెల్లగ, అది అనుకుని ఎవరు కండువాలు వేసుకోవద్దు. తర్వాత వచ్చి మనవాళ్ళు ఏమన్నారంటే కండువాలు తీసేయమంటే మీరు ఫ్యాన్ తీసేయండి అన్న వీళ్ళు. అదే తెలుసు, అయితే కండువాలు తీసేయమంటే తర్వాత చెప్పాను ఆయన కండువ ఏ కండువ వేసుకున్నారని. ఎర్ర కష్టపడే వాడు వేసుకునేదండి అది, ఒక కార్మికుడు ఒక కర్షకుడు చెమట తుచ్చుకుంటే కదా అది, కారు కూడా కర్షకుని యొక్క దీనికి తెలుసుకోవద్ది. ఆ ముఠాలు స్త్రీ అది అందరం వాడేదండి, అదే అతన్ని కవికి నాది వేసుకున్న వాళ్ళు మేము టచ్ చేయకండి బాబు వాళ్ళు అన్నాను. వాళ్ళు కండు వేసుకుంటే టచ్ చేయకండి, అది కాకుండా వాళ్ళు ఏదైనా స్లోగన్స్ ఇచ్చారు ఇంకోటి అంటే మీరు వాళ్ళు చెప్పచ్చు, లేదు మీరు ఏం తీసుకోండి. కండు వేసుకున్న దాన్ని మాత్రం అరెస్ట్ చేయండి, అది మీరు ఎటువంటి చర్య తీసుకోకండి సార్, మీకు అది నెగిటివ్ అవుతుంది, అది తప్పు కదా, అదే జనరల్ కామన్ నేను సింబలం చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మీరందరూ ఎంత ఎండలో పనిచేశారంటే నేను సాయంత్రం ఒక 3-4 బూత్లు తిరిగాను, అది తిరిగినప్పుడు అసలు నాకు లోపల హీటు చూశారు 2-3 బూత్స్లు లోపల మన కుంపట్లో కూర్చున్నట్టు ఉంది, అక్కడ కూడా మీరు కూర్చొని పనిచేశారంటే అక్కడ మిమ్మల్ని నిలబెట్టి పవన్ కళ్యాణ్ గారికి మీకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరటువంటి ప్రేమ లేకపోతే ఆ పని చేయలేదు అప్పుడు, అంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు. చాలా నేను అనిపించి అలాగే ఓటర్స్ దాదాపు 88-90% ఆఫ్ ద ఓటర్స్ వచ్చి ఓట్లు వేసేది వాళ్ళు. ఆ ఓట్లు వేసిన వాళ్ళు గంటల గంటల లైన్లో నిలబడితే వాళ్ళని నిజంగా మీరు అందరూ వాళ్ళు అభినందించారు. నాకు తెలిసి వాళ్ళందరూ 75%-80% జనసేన చేస్తుంటారు నమ్మకంతో ఉన్నాను, ఎవరికైనా కాబట్టి వాళ్ళు ఎంత ఎండలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవటం నిజంగా పిఠాపురంలో ఒక రాజకీయ చైతన్యం అంత అద్భుతంగా అనిపించింది. మనకి ప్రత్యర్థిగా పనిచేసిన వంగారెడ్డి గారు ఆవిడని కూడా దయచేసి ఎక్కడ పబ్లిక్ స్టేజ్ విమర్శించాను, ఎందుకంటే ఎందుకు చెప్తానంటే ఆవిడ ఎంత సర్వీస్ చేసిందో లేదో నాకు అనవసరం, యాజ్ ఎంపీగా ఎమ్మెల్యేగా, కానీ బేసికల్గా చాలా సాఫ్ట్ మెంటాలిటీ. కాకపోతే ఆవిడ ఎటువైపు ఉందంటే చెడువైపు నిలబడింది, చెడువైపు నిలబడటం వల్ల మంచి వాళ్ళు కూడా చెడువు అయిపోతారు. లైక్ దుర్యోధనుడు పక్కన ఉన్న భీష్ముడు కర్ణుడు లేకపోతే ద్రోణాచార్యులు అంటే వాళ్ళు ఎంత గొప్పవాడైనా చెడు వైపు ఉన్నారు, అదేవిధంగా మంచి వైపు నార్మల్ వ్యక్తున్న అద్భుతంగా ఉంటాడు. కాబట్టి అందువల్ల ఆవిడ ఏదన్నా అనంచి తప్ప విమర్శించే కానీ ఆవిడ ఎప్పుడు అనకండి, ఎందుకంటే ఆవిడ మన ఆడపడుచులాగా ఆవిడ గౌరవం మన వాళ్ళకండి. రేపు వద్దు ఎప్పుడైనా ఆవిడ కనపడినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమ పలకరించాలి తప్ప ఆవిడ ఎంత చేయకూడదు. మూడున అందరం ఒక మంచి న్యూస్ ఉంటారని నేను కూడా ఆలోచిస్తున్నాను. కూటమి రాబోతుంది అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తున్నాయి, బట్ మనం ఆ రోజు ప్రాక్టికల్గా చూద్దాం. అప్పుడు దాకా మీ ఆవేశాన్ని అది ప్రస్తుతానికి మీ కుటుంబాలతో చక్కగా గడపండి, మీరు అందరూ కూడా ఎంతో కొంత దూరం అయి ఉంటారు మీ కుటుంబాలకు, మాలాగే వాళ్ళందరితో సంతోషంగా గడపండి. ఎవ్వరు కూడా కులాల మతాల గురించి కాదు, మా పవన్ కళ్యాణ్ అన్నారు, అది పవన్ కళ్యాణ్ గారు అందరి వాడు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిలబడతారు అందరి కోసం. అందరూ రావడానికి 10 సంవత్సరాలు
ఎలా ఉంటారంటే వైసీపీ కానీ కొంతమంది వీళ్ళు ఒక ఇతను అర్జెంటుగా ఒక కులానికి ఒక మతానికి పెట్టేసి అక్కడే ఉండిపోతారు ఎదగడని. వాళ్ళందరి కూతారు, వాళ్ళందరి మాటలను బొమ్మ చేస్తా. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడతా అందరికీ నేను అందరి కోసం పనిచేసే వ్యక్తి నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకాలం బట్టి అందరి మనుషుల వెంటకు బిల్డప్ ఇచ్చేవాళ్ళు వైసీపీ. వాళ్ళు దయచేసి నమ్మకండి, వాళ్ళకి అసలు ఎవరి మీద ప్రేమ లేదు. వాళ్ళ ఆఖరికి మిగతా కమ్యూనిటీస్ని మిగతా మతాలు పెట్టి పక్కన పెట్టండి. ముస్లిమ్స్ మీద ప్రేమ లేదు, క్రిస్టియన్స్ మీద ప్రేమ లేదు, ఎస్సీస్ మీద ప్రేమ లేదు, ఆఖరికి వాళ్ళ అమ్మ మీద చెల్లి మీద కూడా ప్రేమ లేదు. అమ్మని చెల్లిని కూడా ప్రేమించలేని వాడు అతనికి నేను 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 ఈ మూడే అతను భయంకరంగా చాలా మామూలు మనిషి.